ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా, క్షేమంగా ఉన్నారా? ప్రతి ఉదయాన్నే మనం లేచి ప్రభువుని స్తుతించువారంగా, గణపరచువారంగా, దేవుని మహింపరచువారంగా మనం ఉన్నాం. మనందరం ఎందుకు సృష్టించబడ్డాము అని ప్రశ్నించుకుంటే యెషయా 43:7 మాట ఉంటుంది, దేవుని మహిమ నిమిత్తం మనందరం సృష్టించబడ్డామని. అంతే కదా, దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక కారణంతో మనల్ని అందరినీ ఈ భూలోకంలో సృష్టించారు. అదేంటంటే మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ రావాలని ప్రభు ఆశిస్తున్నారు. చాలాసార్లు దేవుని బిడ్డలంగా మనం పిలిపించుకున్నప్పటికీ కూడా మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు, మన అలవాట్లు దేవునికి మహిమను తీసుకురావట్లేదేమో. అయితే మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని, ఇంట్రోస్పెక్ట్ చేసుకుని, ప్రభు కృపలో వర్ధిల్లగలిగితే మన ద్వారా దేవుడు అసాధారణ కార్యాలు ఆయన జరిగిస్తారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. ఈరోజు ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 49:4 చదువుకుందాం. అందరూ బైబిల్ ఉంటే తెరవండి, ద బుక్ ఆఫ్ ఐజాయా chapter 49:4. అయినను నేను వ్యర్థంగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. అష్యూర్లీ మై జడ్జ్మెంట్ ఈజ్ విత్ ద లార్డ్ అండ్ మై వర్క్ విత్ మై గాడ్. నేను చాలా వ్యర్థంగా ప్రయాసపడ్డాను అనుకున్నాను, కానీ నా దేవుడు నాకు న్యాయకర్తగా ఉన్నాడు, నా బహుమానము నా దేవుని దగ్గరే ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? విశ్వాసంతో ఎంతమంది చెప్పగలరు? మై రివార్డ్ ఈజ్ విత్ మై గాడ్, మై వర్క్ ఈజ్ విత్ మై గాడ్. నేను చేసే పనిని నా దేవుడు గమనిస్తున్నాడు. చాలాసార్లు మనలో దుఃఖము, వేదన రావడానికి కారణం ఏంటంటే నా పనిని ఎవరు గుర్తించట్లేదని బాధపడుతుంటారు చాలామంది. నేను చాలా ప్రయాసపడుతున్నానండి, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను, కానీ ఎవరు నన్ను గుర్తించట్లేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి బాధ నీలో ఉందా? నేను ప్రార్థన చేస్తున్నానని ఎవరు నన్ను గుర్తించట్లేదండి, చాలా చక్కగా కానుకలు ఇస్తానని, దేవుని సేవకు పరిచర్యను సపోర్ట్ చేస్తుంటాను, కానీ ఎప్పుడు మా పాస్టర్ గారు నన్ను గుర్తించలేదండి అని చాలామంది బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు. నేనెంత విశ్వాసం కలిగి ఉన్నానో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నానో ఎవరు గుర్తించట్లేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడతారు. అయితే నీలో నాలో ఉండాల్సిన ప్రప్రదమైన అనుభవం ఏంటంటే, నా బహుమానము నా దేవుని దగ్గర ఉంది, నీ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. నువ్వు దేవుని కొరకు ఎట్టి శ్రమ అయితే అనుభవిస్తున్నావో, అది బహుశా నీ కులం నుంచి కావచ్చు, అంతకుముందున్న నీ మతం నుండి కావచ్చు, లేదా మరొక పరిస్థితుల నుండి కావచ్చు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, జాగ్రత్త మీద దేవుని బిడ్డ, నీ బహుమానము నీ దేవుని దగ్గర ఉంది. ప్రభు నీ కొరకు బహుమానం సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఐ ఆల్వేస్ వాంట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి తగిన బహుమానం దేవుడి నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. పౌలు మహాశయుడు ఒక సందర్భంలో ఇలా అంటాడు, విశ్వాసం లేకుండా ఏ ఒక్కరూ దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, మొట్టమొదటిగా వారు దేవుడు ఉన్నాడని, రెండవది తన్ను వెదకు వారికి ఫలము దయచేయగలడని నమ్మవలను కదా అన్నాడు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మి మనం ప్రభు దగ్గరికి వచ్చాం, యేసు ప్రభు దేవుడిని విశ్వసించి ఆయన్ని మన హృదయాల్లో చేర్చుకున్నాం, ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు ఆయన వెదికే వారికి దేవుడు ఏమిస్తాడట? ఫలము దయచేయవాడు. అనగా నీ భక్తి వృధాగా పోయే భక్తి కాదు, నీ విశ్వాసం వేస్ట్ అయిపోయేది కాదు, నువ్వు చేసే ప్రార్థన వృధా అయిపోయేది కాదు. చాలామంది అనుకుంటారు ప్రార్థన చేయడం టైం వేస్ట్ అని. దేవుని కొరకు విశ్వాసంగా బ్రతకడం వల్ల కొన్నిసార్లు శ్రమలే వస్తున్నాయి, కానీ నాకు దీవెనలు రావట్లేదు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఫలముంది, నీ విశ్వాసానికి ఫలముంది. డిఎల్ మూడి అనే దేవుని సేవకుడు షికాగో నగరంలో, అమెరికాలో పరిచర్య చేస్తున్న కాలంలో, ఒకసారి షికాగో నగరం చాలా మట్టు కాలిపోద్ది మంటల్లో, ఆయనకున్నవన్నీ కూడా కాలిపోతాయి, తన ఇల్లు కాలిపోతుంది, పరిస్థితులన్నీ భయంకరంగా ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తుంటారు. కానీ డిఎల్ మూడి విశ్వాసంతో నిలబడ్డాడు. ఎవరో చెడిగారు, మూడీ గారు మీకు బాధ లేదా, మీరు ఏడవట్లేదు ఎందుకు, మీరు దుఃఖపడడం లేదు ఎందుకు అంటే, దైవజనుడు చెప్పాడు, దేవుని వాక్యం నా చేతిలో ఉన్నంతకాలం, నా సాక్ష్యం సరిగ్గా ఉన్నంతకాలం నేను ఏది కోల్పోయినట్టు కాదు. నేను ఎప్పుడు ధనవంతుండే, ఐశ్వర్యవంతుండే, ఆధ్యాత్మిక దీవెనలు నాతో ఉన్నాయి. ఇవంటారా త్రాసుమే దూళ్ళి వంటివి, ఈరోజు ఉంటే రేపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను హెచ్చిస్తాడని విశ్వాసంతో నిలబడ్డాడు దావీజీనుడు. గుండెలు బాధేసుకోలేదు, ఏడవలేదు,
దేవుని వైపు చూశాడు. ప్రభువ, నేను కోల్పోయినంత నువ్వు తిరిగి ఇవ్వగలిగిన సామర్థ్యుని కొందు ప్రభువ అని దేవుని స్తుతించాడు. ఈరోజు మీరు షికాగో నగరం వెళ్తే డిఎల్ మోడీ గారికి ఉన్న ఆ ప్రాంగణాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సెంటర్ ఆఫ్ ది సిటీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆ ఎసెట్, ఆ ప్రాపర్టీస్ మనం చూస్తూ చాలా ఆశ్చర్యపడతాం. ఒకనాడు బుగ్గిపాలైపోయిన ఆ ప్రాంతమే ఈరోజు అద్భుతమైన పరిస్థితుల్లో వెలుగొందుతుంది అంటే దేవుని కృప ఎంత గొప్పదో ఆలోచించాను. ఏదో కోల్పోయినని బాధపడుతున్నావో ప్రభు కోసం? విశ్వాసంలో నిలబడ్డానికి కాబట్టే స్నేహాలు కోల్పోయానండి, బంధువులు కోల్పోయానండి, లేదా నా భుజం తట్టి ప్రోత్సహిస్తానన్న వాళ్ళు నేను ప్రభువును అంగీకరించగానే వెనక్కి వెళ్ళిపోయారండి అని బాధపడుతున్నావా? నీ దేవుని సహాయం వారిచ్చే సహాయం కన్నా గొప్పది. ఆమేన్. నీ దేవుడు నీ కోసం నిలబడ్డాడు కనుక, ఆయన నీ పక్షంగా ఉండేవాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. నేను బహుగా ప్రయాసపడ్డాను, అదంతా వ్యర్థమైపోయిందేమో నేను అనుకున్నాను, కానీ నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది, నా దేవుని దగ్గర ఉంది. పౌలు మహాశయుడు తన జీవిత చరమాంకంలో అంటే చివరి దశలో తిమోతికి ఓ పత్రిక రాస్తూ అందులో అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అనే మాట తిమోతి పత్రికలో రెండో పత్రికలో పోసిన పౌలు తెలియజేశాడు. మంచి పోరాటం నేను పోరాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను నేను. ఏ గమ్యంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే నేను దేవుని సేవ ప్రారంభించానో దాన్ని నేను విజయంతో పూర్తి చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటం దాచబడింది. నా కొరకు మాత్రమే కాదు, ఆయన కొరకు కనిపెట్టే వారందరి కొరకు నీతి కిరీటం ఉంది. ప్రియులారా, దేవుడు నీ కొరకు బహుమానం సిద్ధపరుస్తున్నాడు. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. సేవకులారా, మీరు చేస్తున్న సేవను దేవుడు గుర్తిస్తున్నాడు. దేవుడు మీకు బహుమానం సిద్ధపరిచాడు. ఆయన కొరకు నువ్వు వేసే ప్రతి అడుగు, ఆయన కొరకు నువ్వు ఇచ్చే ప్రతి కానుక దేవుడు గుర్తించి నూరంతల ఫలాన్ని నీకు ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఆయన వైపు చూద్దామా? కళ్ళు మూసుకోండి. ఈ వాగ్దానం అయితే ఈరోజు దేవుని స్తుతిస్తూ ఆయన వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, మా బహుమానం నీ దగ్గర ఉంది అని నీ వాక్యంలో మేము చదివాం. చాలాసార్లు మా జీవితాల్లో ఏవేవో ఆలోచనలు, మా ప్రార్థనలు వృధా అయిపోతున్నాయేమో, మా విశ్వాసం వృధా అయిపోతుందేమో, మేము దేవుని కొరకు ఇస్తున్న అర్పణ వృధా అయిపోతుందేమోనని చాలాసార్లు అనుకుంటున్నాం. కానీ నీవు మాకు బహుమానం ఇచ్చే దేవుడు కనుక నీకు వందనాలు. పౌలు కొరకు నీతి కిరీటం సిద్ధపరిచిన దేవుడు నాయన, నీ కొరకు కనిపెట్టే వారందరికీ ఇస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు మా ప్రియులందరినీ బలపరచండి. మా బహుమానం నీ దగ్గర ఉంది కనుక నీకు స్తోత్రాలు. తగిన సమయంలో ఆ బహుమానం మా ప్రియులకు నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజంతట్లో నీ కృపను విస్తరింపచేయండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదలైన వారికి విడుదల ఇవ్వండి, కనికరించి సహాయం చేయండి. ఘనత మహిమా ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.